కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంఘమా, కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంఘమా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదా? మేము కూడా మీ క్షేమం కోసం అనుదినము మా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే మా కొరకు, మా ఈ దేవుని రాజ్య సువార్తను ఈ టీవీ కార్యక్రమం కొరకు మీరు కూడా ప్రార్థిస్తున్నారని మేము నమ్ముచూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఈ అంశమును ధ్యానింపక మునుపు ప్రార్థనలో మనం కొనసాగుదాం. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల దేవ, స్తోత్రాలు. ఈ ఉదయకాలం మరొకసారి నాయనా దేవుని రాజ్య సువార్త అను అంశముతో నాయన నీ బిడల ముందుకు రాగలిగినటువంటి కృపను మాకు దయచేసి ఉన్నావు దేవ, స్తోత్రాలు. నా తండ్రి, వింటున్న బిడలందరి హృదయాలను మీరు తెరచి వాక్యమును నింపి ఫలింపచేయమని మమ్మల్ అందరినీ దీవించుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాల సమయంలో ఎలీషా భక్తుని యొక్క జీవితంలో నుండి ఒక సత్యాన్ని మనం నేర్చుకుందాం. రెండవ రాజుల గ్రంథము 4:6 మనం చదువుకొని ధ్యానించుకుందాం. ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, ఆమె ఒక విధవరాలు. ఆమె పెనిమిటి చనిపోయిన తర్వాత తన ఇద్దరు బిడలతో ఎంతో వేదన అనుభవిస్తూ భారభారితమైన జీవితాన్ని కలిగి ఉంది. అప్పుల బాధతో ఉంది. లోక సంబంధమైనటువంటి అవసరాలతో నిండి ఉన్నటువంటి కుటుంబం ఎలీషా ప్రవక్త దగ్గరకు వచ్చి, అయ్యా నాకేదైనా సహాయం చేయి, నేను ఇలా బాధపడుతున్నాను, నా బిడ్డలు కూడా బాధపడుతున్నారు, అంతేకాకుండా నా పిల్లలను కూడా అప్పుల వాళ్ళు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇలాంటి భారభరితమైన పరిస్థితుల్లో నేనున్నాను అని తన వేదన అంతా ఆయనతో చెప్పుకుంది. అప్పుడు ఎలీషా ప్రవక్త ఆయన అంటాడు, అమ్మా నీకు నేనేం చేయాలి, నా వలన నీకేం కావాలి, నీకేమి కావాలో నాతో చెప్తే నేను నీకు తగినటువంటి సహాయము చేయగలనని ఆమెను బట్టి ఎలీషా భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, నీ ఇంటిలో ఏమున్నది అనేటటువంటి అంశం ఈ దేవుని రాజ్య సువార్తను ఈ కార్యక్రమంలో నీ ఇంటిలో ఏమున్నది అనేటటువంటి అంశమును మనం పరిశీలన చేసుకుందాం. మన ఇల్లు ఆశీర్వాదముగా నింపబడి ఉన్నదా, లేక పాప శాపముతోనూ దుఃఖముతోనూ వేదనతోనూ నింపబడి ఉన్నదా అనేటటువంటి విషయాన్ని ఈ ప్రభు కృప వలన ఈ దేవుని రాజ్య సువార్తను టీవీ కార్యక్రమం ద్వారా మనం విందాం. తన స్థితి అనగా విధవరాలు తనకున్నటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రవక్త దగ్గరకు వచ్చింది. తన సమస్యను, తన గోడునంతా ఆమె చెప్పుకుంది, మొరపెట్టుకుంది. అప్పుడు ఆయన ఈ మాట అంటున్నాడు, నీ ఇంటిలో ఏమున్నది నాకు తెలియచెప్పు. నీ ఇంటిలో ఏమున్నది? ప్రియ దేవుని బిడలారా, మనము కూడా మన పరిశీలన చేసుకోవాలి, మన ఇంటిలో ఏమి ఉన్నది. గమనిస్తే దేవుని వాక్యం తెలియచేస్తుంది, హెబ్రీ పత్రిక 3:6 ఇల్లు అనేది మానవునికి, మానవ దేహానికి సాదృశ్యంగా ఉంది. నీ దేహము దేని చేత నింపబడి ఉన్నది? ప్రియ సోదరి సోదరుడా, పరిశీలన చేసుకోవాలి. ఇల్లు అనేది మానవునికి అనగా నీ వ్యక్తిగతంగా నీవు పరిశీలన చేసుకో, అది నీకే సాదృశ్యమై ఉంది.
నీకే సాదృశ్యమై ఉంది. ఈ ఇల్లు అనబడేటటువంటి నీ దేహం దేని చేత నింపబడి ఉంది గమనించుకోవాలి ప్రియ దేవుని బిడలారా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంభము అనేటటువంటివి నీ ఇంటిలో అనగా నీలో నీ దేహములో ఉన్నావా లేక దేవుని యందు భయభక్తులు, విశ్వాసం, విధేయత, ప్రార్థనా జీవితం అనేటటువంటిది నీవు కలిగి ఉన్నావా అనే విషయం ఈ ఉదయకాలం ఆలోచన చేసుకోవాలి. నీ ఇంటిలో ఏముంది, నీ దేహంలో ఏముంది? లోక సంబంధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంభములు అనేటటువంటి వాటితో నింపబడి దాని విషయంలో గతంలో మనం ధ్యానించుకున్నాం. అలాంటి వారు చేసేటటువంటి అనేక విధములైన అతిశయపూర్వకమైనటువంటి క్రియల్లో నీవు ఆనందిస్తూ ఉన్నావా లేక దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో, విధేయతతో మంచి ప్రార్థన జీవితాన్ని కలిగి ప్రభువును వెంబడించగలిగినటువంటి వారిగా ఉన్నావా? ఏముంది నీ దేహం అనేటటువంటి ఇంటిలో ప్రియ దేవుని బిడలారా గమనించండి. యోబు గ్రంథంలో మనం మొదటి అధ్యాయం 18-19 వచనాలు మనం చూస్తే యోబు గ్రంథంలో ఆ యోబు భక్తుడు ఎలాంటి వినయ విధేయతలతో నమ్మకమైనటువంటి వాడిగా దేవుని ఎదుట ఉన్నాడో, ఎంతటి ఐశ్వర్యమున్నా ఎంత తగ్గింపు జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఎంతటి హోదా కలిగి ఉన్నా, ఎంతమంది పనివాళ్ళున్నా దేవుని అందలి భయభక్తులు అనేటటువంటివి కలిగి ఉన్నాడో, అంతేకాక ఆయన ఎలాంటి విధేయత కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడో మనకు తెలుసు. 18-19 వచనాలు చూస్తే యోబు కుమారులు చేస్తున్నటువంటి పని, తన అన్న ఇంటిలో వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రియ దేవుని బిడలారా? తమ అన్న ఇంటిలో ఏం చేస్తున్నారు? యోబు పెద్ద కుమారుని ఇంటిలో మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు? తినుచు, తాగుచు, సంతోషం పొందుతున్నారు, అనగా లోకానందాన్ని అనుభవిస్తున్నారు, శరీర ఆనందాన్ని అనుభవిస్తున్నారు. తినడానికి, త్రాగడానికి, తన శరీరాన్ని పోషించుకోవడానికి వాళ్ళు ఎంతగా శరీర సంబంధమైనటువంటి వాటి విషయం మీద మనస్సు నుంచి అనుదినము ఇలాంటి శరీర సంబంధమైన ఆనందాన్ని అనుభవించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. యోబైతే తన పిల్లల కోసం దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏవైతే తన పిల్లల కోసం ప్రతి ఉదయము కూడా బలులర్పిస్తూ ఉన్నాడు. ప్రభువా, నా బిడలు నీ ఎదుట ఎలాంటి పాపం చేస్తూ ఉన్నారో, నా బిడలు నీ ఎదుట ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నారో, ప్రవర్తనను కలిగి ఉన్నారో, వారిని క్షమించమని దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, బలులర్పిస్తూ ఉన్నాడు. అర్పించినా కూడా ప్రియ దేవుని బిడలారా, ఆయన తన బిడలను కాపాడుకోలేకపోయాడు. గమనించండి, నీవు చేసేటటువంటి క్రియల ఫలం అనేటటువంటిది ఎలా ఉంటుందో ఆలోచన చేసుకోండి. నీ జీవితాలు ఎంత అల్పమైనవో కూడా ఆలోచన చేసుకోండి. చూడండి, అక్కడ వాళ్ళైతే ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు తింటున్నారు, తాగుతున్నారు, సంతోషపడుతున్నారు, కానీ సుడిగాలి ఆ ఇంటి మీద కొట్టగా ఆ ఇల్లు కూలిపోయి వారు చనిపోయినట్లుగా మనం చూడగలం. మానవుని యొక్క జీవితం ఇంత అస్థిరమైనటువంటిది ప్రియ దేవుని బిడలారా గమనించండి. ఏం జరుగుతుందో, వాళ్ళైతే తింటున్నారు, తాగుతున్నారు, సుఖపడుతున్నారు, కానీ ఏం జరుగుతుందో ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మనకు కూడా తెలియదు, మన జీవితాలు కూడా అంతే. ఎప్పుడు, ఏ సమయం ఏం జరుగుతుందో తెలియదు గనక మనలను మనం జాగ్రత్త చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రియ దేవుని బిడలారా. వాక్యాను సంబంధమైన జీవితాన్ని కలిగి ఉంటూ మనలను మనం పరిశీలన చేసుకొని నా హృదయంలో, నా దేహంలో, నా ఇంటిలో ఏమున్నది, ఎలా ఉన్నది అనేటటువంటి దానిని, దాని వలన కలిగేటటువంటి ప్రతిఫలం ఏమిటి అనేటటువంటి దానిని పరిశీలన చేసుకోవాలి ప్రియ దేవుని బిడలారా గమనించండి. శరీరానుసారమైన స్థితి నీవు ఇంటిలో ఉంటే మన స్థితి కూడా, మన దుస్థితి కూడా ఇలాగే ఉంటుంది. తప్పదు ప్రియ దేవుని బిడలారా. దేవునికి వ్యతిరేకమైనది ఏది నీ ఇంటిలో ఉండకూడదు. దేవునికి వ్యతిరేకమైనది ఏది కూడా నీ ఇంటిలో ఉండకూడదు, నీలో ఉండకూడదు. రాబోవు ఉగ్రతను గురించినటువంటి భయము నీలో ఉండాలి ప్రియ దేవుని బిడలారా. ఎప్పుడైతే ఆ భయము అనేటటువంటిది నీలో ఉంటుందో నిన్ను నీవు జాగ్రత్త పరుచుకునేటటువంటి వారిగా ఉంటావు.
నిన్ను నీవు జాగ్రత్త పరుచుకునేవాడిగా ఉంటావు. గమనించండి, నీ ఇంటిలో దేవుని కార్యాలు జరగాలన్నా, నీకు దేవుని ఆశీర్వాదాలు సమకూడాలన్నా ముందుగా నీ ఇంటిలో ఏమున్నదో నువ్వు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నీ ఇంటిలో పాపపు తలంపులున్నాయా? నీ ఇంటిలో తాగుబోతుల చిందులున్నాయా? నీ ఇంటిలో అల్లరితో కూడిన ఆటపాటలున్నాయా? నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం ఎలాంటి రీతిలో సంతోషిస్తుంది? అనగా శరీర సంబంధమైనటువంటి విషయాల మీద మనస్సు నుంచి తిను, తాగు, సుఖపడు అనే ఉద్దేశంతో జీవించేటటువంటి వారిగా ఉన్నారా ప్రియ దేవుని బిడలారా? అది నీకు శ్రమ తెచ్చి పెడుతుంది సుమా, జాగ్రత్త. ఇలాంటి హృదయము, ఇలాంటి జీవితము నీకుంటే అది నీకు శ్రమ తెచ్చి పెడుతుంది. మర్చిపోవద్దు, నీవు నిన్ను నీవు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని కూడా కాపాడుకోవాలి. ఎక్కడైతే శరీర సంబంధమైనటువంటివి కలిగి ఉంటావో అక్కడ శాపం అనేటటువంటిది ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, నీ ఇంటిలో ఏమున్నాయి అనేటటువంటిది పరిశీలన. అనగా నీలో ఎలాంటి తలంపులున్నాయి, ఎలాంటి క్రియలున్నాయి, ఎలాంటి నడవడి ఉంది అనేటటువంటిది నిన్ను నీవు పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. గమనించండి, ఈ ఉదయకాలం నీ ఇంటిలో ఉండాల్సినటువంటివి ఏమిటి అనేటటువంటి విషయాన్ని మరికొన్ని విషయాలు మనం ధ్యానించుకుందాం. నీ ఇంటిలో ఏమి ఉండాలి అనేటటువంటి విషయాన్ని ధ్యానించుకుందాం. మొదటిదిగా మనం గమనిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 5వ వచనములు మనం చూస్తే, ప్రియ దేవుని బిడలారా, జక్కయ్య ఇంటిలోనికి ప్రభు ప్రవేశించాడు. నీ ఇంటిలో ప్రభువును చేర్చుకోగలిగినటువంటి వారు కావాలి. నీ ఇంట్లోకి ప్రభువును చేర్చుకోగలిగినటువంటి వారు కావాలి. అనేక మంది ఇలాంటి, అనగా నా ఇంట్లో దేవుడు ఉన్నాడు అని బోర్డులు పెట్టుకుంటారు, ఈ ఇంటికి క్రీస్తే అధిపతిగా ఉన్నాడు అని. కానీ ఆ ఇంటిలో జరిగేటటువంటి అల్లరితో కూడిన ఆట పాటలు ఎన్ని విధాలుగా ఉంటాయో గమనించలే. బోర్డులు మాత్రం ఉంటాయి, ఈ ఇంటికి క్రీస్తే అధిపతి అనేటటువంటి బోర్డులు పెట్టుకుంటారు. ఇంట్లో దేవుడు ఉన్నాడు అని బోర్డులు పెట్టుకుంటాడు, కానీ ఆ ఇంటిలో జరిగేటటువంటి పాప కార్యకలాపాలు అన్నీ ఇన్ని కావు. ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్త పడాలి. కేవలం బోర్డులు పెట్టుకున్నంత మాత్రాన ప్రభువు నీ ఇంటిలో ఉండడు, ప్రభుని ఇంటిలో ఉండడు. గమనించండి, ఇంటికి క్రీస్తే అధిపతి అని చెప్పి అన్నంత మాత్రాన, బోర్డు పెట్టుకున్నంత మాత్రాన ప్రభుని ఇంట్లో ఉండడు. కానీ నీ హృదయాన్ని సరిచేసుకొని ప్రభువును ఆహ్వానించగలిగితేనే నీ ఇంట్లోకి దేవుడు ప్రవేశిస్తాడు. నీ ఇంటిలో ప్రభువు ఉండునట్లు చూసుకోవలసినటువంటి బాధ్యత ఈ దినాల్లో నీ మీద, నీ కుటుంబం మీద ఎక్కువగా ఉంది, నీ బిడల మీద ఎక్కువగా ఉంది. ప్రియ దేవుని బిడలారా గమనించాల్సిందిగా కోరుతున్నా, ప్రభువు ఉన్నాడా పరిశీలన చేసుకుందాం. ఎక్కడ ప్రభు ఉంటే చూడండి అక్కడ రక్షణ ఉంటుంది. 9వ వచనం గమనించండి, 19వ అధ్యాయం లూకాసు వార్త 9వ అధ్యాయం, ఎక్కడ ప్రభు ఉంటే అక్కడ రక్షణ ఉంటుంది. నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నీ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్యతో ప్రభు అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది. ప్రభు వచ్చాడంటే అది రక్షించబడినటువంటి ఇల్లు అవుతుంది. ప్రభు ఉన్నాడంటే అది రక్షించబడినటువంటి గృహం అవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నీ ఇంటిలో రక్షణ ఉండాలి, రక్షింపబడినటువంటి గుంపు నీ ఇంటిలో చేరాలి. అల్లరితో చిందులేసేటటువంటి గుంపులతో ఆటపాటలందు సంతోషించి ఏబు కుమారులాగా శ్రమ తెచ్చుకునేటటువంటి వారు కాదు ఉండాల్సింది నీ ఇంటిలో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటిలో రక్షణ పొందినటువంటి గుంపు ఉండాలి. చూడండి, లూది అనేటటువంటి స్త్రీ, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం మనం గమనించినట్లయితే, 3వదిగా ఆ స్త్రీ అంటుంది, విశ్వాసముతో నింపబడినటువంటి ఇల్లు, విశ్వాసులతో నింపబడినటువంటి ఇల్లు. చూడండి, ఆ స్త్రీ అంటుంది, అయలారా, పౌలు ఆ భక్తునితో, అయలారా నేను విశ్వాసము గలదానని మీరు అనుకుంటే నా ఇంట్లోకి రండి అని. అక్కడ ఉండేటటువంటి ఆ విశ్వాసుల గుంపు గినక నీ ఇంటిలో చేరగలిగితే అక్కడ ప్రత్యేకమైనటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి ఉంటుంది. ప్రియ దేవుని కుటుంబమా బిడలారా గమనించండి, నీ ప్రభు గినక నీ ఇంటిలో ఉంటే, విశ్వాసముతో నీవు నింపబడితే, రక్షణతో నీవు నింపబడితే నీ కుటుంబములో, నీ ఇంటిలో ఎంతటి ఆశీర్వాదం ఉంటుందో ప్రజలు గమనించుకోవాలి.
చూడండి, నాలుగవది మనం చూస్తే నీ ఇంటిలో అనగా రక్షణ పొందిన తరువాత ప్రభువును నువ్వు చేర్చుకొని నీ ఇంట్లోకి చేర్చుకొని దాని ద్వారా రక్షణ పొందిన తరువాత నీ విశ్వాసముతో నింపబడిన తరువాత విశ్వాసుల గుంపుతో సహవాసము నీ ఇంటిలో ఉన్న తరువాత అక్కడ ఉండేటటువంటి ప్రత్యేకమైన స్తుతి ప్రియ దేవుని బిడలారా గమనించండి. 118వ కీర్తన 15వ వచనంలో నువ్వు చూస్తే నీ ఇంటిలో రక్షణ సంగీత సునాదాలతో దేవుని స్తుతించేటటువంటి గుంపు ఉండాలని. సంగీతముతోనూ సునాద గీతాలతోనూ దేవుని విశ్వాసులు నీ ఇంటిలో స్తుతించే వారిగా ఉంటారు. వారిని నీవు చేర్చుకుంటే ఎలారా, నేను గనక విశ్వాసనని, నేను రక్షణ పొందిన బిడనని, లేక నేను దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడనని, నేను దేవుని బిడనని మీరు నమ్మినట్లయితే, దేవుని మార్గంలో నేను భయభక్తులతో నడుచుకుంటున్నటువంటి బిడ అని మీరు నమ్మినట్లయితే నా ఇంటికి రండి అని ఆహ్వానించింది. నీవు కూడా దేవుని సేవకులను, దేవుని బిడలను, రక్షించబడిన విశ్వాసుల గుంపును నీ ఇంట్లో చేర్చుకొని దేవుని స్తుతించగలిగినటువంటి సంగీతముతో గీతాలతో పాటలతో దేవుని స్తుతించగలిగినటువంటి కుటుంబము నీవు కలిగి ఉంటే అది నీ నిజముగా నీ కుటుంబానికి దేవుడు అధిపతిగా ఉంటాడు. ఆ బోర్డు పెట్టుకున్నందుకు దానికి ఒక సార్థకత నీ ఇంటికి లభిస్తుంది. దేవుని యొక్క రక్షణ వలయములో నీ ఇల్లు భద్రపరచబడుతుంది. ప్రియ దేవుని బిడలారా గమనించండి, నీ ఇంటిలో ఏమి ఉన్నదో చూసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి. ఆ విధవరాలితో ఎలీషా భక్తుడు అంటున్నాడు, అమ్మా నీ ఇంటిలో ఏమున్నది, నీ ఇంటిలో ఏమున్నది, నీ ఇంటిలో ప్రభు ఉన్నాడా ప్రశ్నించుకుందాం. ప్రియ దేవుని బిడలారా ఈ ఉదయకాలం నీ ఇంటిలో ప్రభు ఉన్నాడా, నీ ఇంట్లోకి ప్రభువును చేర్చుకున్నావా, చేర్చుకున్న వారై ఉన్నారా, మొదటి విషయం గమనించండి. అలాగే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా, నీవు రక్షణ పొందినటువంటి బిడ్డలుగా భార్య భర్త పిల్లలు దేవుని యందు భయభక్తులు కలిగి రక్షణ పొందినటువంటి బిడ్డలుగా రక్షణ పొందిన కుటుంబముగా ఉన్నారా, మీరు ఆలోచన చేయండి. అలాగే విశ్వాసముతో నింపబడి విశ్వాసులను చేర్చుకొని ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారిగా ఉన్నారా నీ ఇంట్లోకి. ఆనాడు ఎంతోమంది విశ్వాసులను, అపోస్తలులను తమ ఇంటిలోనికి పిలిపించుకొని దేవుని రక్షణ సువార్తను విని మారు మనసు పొంది దేవుని బిడలై స్తుతించినటువంటి వారిగా ఉన్నారు. ఉదాహరణకు అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి అనబడేటటువంటి భక్తుడు ఎలాంటి నీతి క్రియలలో జీవిస్తున్నాడు. ఎల్లప్పుడూ కూడా భయము భక్తి కలిగి ఇతరులకు సహాయ సహకారములు అందిస్తూ మేలు చేస్తూ ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వారు. అటువంటి వాడికి కూడా రక్షణ లేదు. ఆ పేతురు వచ్చినప్పుడు ఆయన చెప్పినటువంటి రక్షణ సువార్తను అంగీకరించిన తర్వాత ఆ ఇంటి వారందరూ రక్షణ పొందగలిగారు. ప్రియ దేవుని బిడలారా, ఆ రక్షణ నీవు కలిగినటువంటి ఇల్లుగా కుటుంబముగా నీవు వర్ధిల్లాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రక్షణ పొందడం అనేది గొప్ప విషయం కాదు, అది గమనించండి. ముఖ్యంగా చాలామంది అయ్యా నేను మారు మనసు పొందాను, నాకు బాప్తిజం ఇవ్వమని అంటే తీసుకెళ్లి నీళ్లలో ముంచేస్తున్నారు. వాడికి ఆ బాప్తిజం యొక్క విలువ ఏంటో, దాని యొక్క ప్రభావం ఏంటో, దానిలో ఎలా నడుచుకోవాలో కూడా తెలియనటువంటి వారు కొందరు బాప్తిజం తీసుకునేటటువంటి వారిగా, వారికి బైబిల్ క్లాసులు లేవు, బైబిల్ గురించిన సత్యాలు చెప్పవు, బాప్తిజం తీసుకున్న తర్వాత ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు చెప్పరు, తీసుకెళ్ళి నీళ్ళల్లో ముంచేస్తారు, బాప్తిజం ఇస్తారు. ఏంట్రా ఇలా చేస్తున్నావు అంటే ఇలా చేయకూడదని మా పాస్టర్ మాకు చెప్పలేదు అనేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియ దేవుని బిడలారా, బాప్తిజం యొక్క విలువను గ్రహించలేనటువంటి వారు రక్షణ పొందటం కాదు కావలసింది, విశ్వాసముతో నింపబడి ఆయన మార్గములో తొట్టిల్లకుండా విశ్వాసమైన ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు సాగేటటువంటి వారం కావాలి. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి మనము విశ్వాసముతో నింపబడి మనం విశ్వాసమును కర్త అయిన ప్రభు వైపు చూస్తూ మన ఆ జీవితంలో ముందుకు సాగాలే తప్ప వెనుకడుగు వేసి తప్పటడుగు వేసి పాపంలో పడిపోయి నీ పొందినటువంటి రక్షణకు విలువ లేకుండా చేసుకోవద్దు. ప్రియ దేవుని బిడలారా గమనించండి, నీ ఇంటిలో అనగా నీవు విశ్వాసముతో నింపబడి ప్రభువును అనుసరిస్తూ ముందుకు సాగిపోయేవారు కావాలి.
ప్రభువును అనుసరిస్తూ ముందుకు సాగిపోయే వాళ్ళు కావాలి. అలాంటి సహవాసములో నీవు ఉండాలి. దుష్టుల సహవాసముగా నువ్వు చేరకుండా వాళ్ళతో నీ ఇంటిలో చేరి వాళ్ళు కలిగినటువంటి ఆ అల్లరితో కూడిన ఆటపాటలు, చిందులు, జూదము, తాగుడు ఇలాంటివి తమ ఇళ్లలో అనేకులు కలిగి ఉంటారు. తప్పు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ క్రియలను చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నీ తలంపులు, నీ నడకలు, నీ పడకలు అన్నీ కూడా ప్రభు ఎరిగినటువంటి వాడై ఉన్నాడు. నీ ఇంటిని జాగ్రత్త చేసుకనగా నిన్ను నీవు జాగ్రత్త చేసుకో, నిన్ను నీవు జాగ్రత్త చేసుకోగలగాలి. ప్రియ దేవుడు బిడ్డలారా గమనించండి, లూదియా అనే స్త్రీ నేను విశ్వాసము గలదానని ఎంచితే నీవు నా ఇంటికి వచ్చి ఉండయ్యా. నీ ఇంటిలో చేరినటువంటి ఆ విశ్వాసులు ప్రియ దేవుని బిడ్డలారా పాటల చేత ప్రభువును స్తుతించేటటువంటి వారిగా ఉంటారు. ప్రభును స్తుతించే వారిగా ఉంటారు. ఆ స్తుతి నీ కుటుంబంలో వినబడాలి. ఆ స్తుతి నీ కుటుంబంలో ఉండాలి. అది నిన్ను రక్షించేదిగా, నిన్ను కాపాడేదిగా కాక నిన్ను ఆశీర్వాదించేదిగా కూడా ఉండగలగాలి. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, నీ ఇంటిలో ఈ నాలుగు కార్యాలు జరుగుతూ ఉండాలి. నీవు దేవుని బిడ్డవైతే, నీ ఇంటిని నువ్వు పరిశీలన చేసుకున్న దానవైతే, నీ ఇంటిని నువ్వు పరిశీలన చేసుకున్న వాడవైతే, ఈ నాలుగు నీ ఇంటిలో అనగా నీలో ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇల్లు మనమే, ఆ ఇల్లు మనమే. దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది, ఆ ఇల్లు మనమే. జాగ్రత్త చేసుకుందాం, నీ ఇంట్లో ఏముందో అర్థం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య ఎప్పుడైతే ప్రభువును తన ఇంటిలోకి చేర్చుకున్నాడో, ఎప్పుడైతే తన ఇంటిలోకి ఆయన్ని చేర్చుకున్నాడో, అప్పుడే ఆ ఇంటికి వెలుగు వచ్చేసింది. వారి హృదయాల్లో పరివర్తన వచ్చింది, వారి హృదయాల్లో పరివర్తన వచ్చింది. కాబట్టి ప్రభు ఎదుట తన పాపములన్నిటినీ, తన తప్పులన్నిటినీ, దోషములన్నిటినీ ఆయన ఒప్పుకోవటము చేత ప్రభు అతన్ని క్షమించి విశ్వాసిగా మార్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడు అన్న శ్రేష్టమైనటువంటి బిరుదును కూడా పొందగలిగాడు. ప్రియ దేవుని బిడలారా, పరిశీలన చేసుకుందాం, నీ ఇంటికి రక్షణ ఉన్నదా? తన ఇంటికి జక్కయ్య రక్షణ సంపాదించుకున్నాడు, అలాగే తన ఇంటి వారందరికీ కూడా కొర్నేలి రక్షణ సంపాదించుకున్నాడు, అలాగే తన ఇంటిలో సేవకులను చేర్చుకొని విశ్వాసము కలిగినటువంటి గృహము నాది అని లూది అనే స్త్రీ చాటి చెప్పింది. మరి మన ఇంట్లో ఏముంది, మన ఇంట్లో ఏముంది పరిశీలన చేసుకుందాం. ఆమె అంటుంది, అయ్యా నా ఇంటిలో నూనె కుండ మాత్రం ఉన్నది అని. నూనె కుండ ఒక్కటి ఉన్నది, ఒక్కటే నూనె కుండ ఒక్కటే ఉంది. ఆ కుండ కూడా నీవే ప్రియ దేవుని బిడలారా, ఆ కుండ కూడా నీవే. నిన్ను గూర్చినటువంటి సాదృశ్యం దేవుడు ఆ కుండ రూపంలో నీకు చూపిస్తున్నాడు. పగిలిపోకుండా జాగ్రత్త పరచబడినటువంటి కుండ ఒకటి ఉన్నది, జాగ్రత్త పరచుకున్నటువంటి కుండ ఒకటి ఉన్నది. ఆ కుండ నీ విశ్వాసానికి సాదృశ్యం. ప్రియ దేవుని బిడలారా, నీవు దేవుని బిడగా మారేటటువంటి అభిషేకానికి అది సాదృశ్యమై ఉన్నది. నీ సేవ జీవితానికి అది సాదృశ్యమై ఉంది. అది అధికారానికి కూడా సాదృశ్యమైంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను అభిషేకించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను అభిషేకించడానికి, నిన్ను తన సేవకునిగా మార్చడానికి, తన విశ్వాసిగా చేయడానికి, నీకు ఉన్నట్టు నీకు కావలసినటువంటి ఆశీర్వాదాలు సమకూర్చడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఏముంది నీ ఇంటిలో పరిశీలన చేసుకోమని దేవుడిని హెచ్చరిస్తున్నాడు. ఉదయకాలం నీకు ఇన్ని ఆశీర్వాదాలను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న ప్రభు నిన్ను వేస్తున్న ప్రశ్న, ప్రియ సోదరి సోదరుడా, నీ ఇంటిలో అనగా నీలో, నీ దేహములో ఏమున్నది పరిశీలన చేసుకో. పాప సంబంధమైన క్రియలున్నాయా? అసహ్యమైనటువంటి క్రియలున్నాయా? తాగుబోతులతో చిందులున్నాయా? అల్లరితో కూడిన ఆటపాటలతో నీవు నింపబడి ఉన్నావా? నీ ఇంటిలో జాగ్రత్త ఏమున్నది పరిశీలన చేసుకో. ప్రియ దేవుని బిడలారా, కొంతమంది ఆదివార సమయము కూడా చర్చ జరుగుతుంటుంది, కొంత ఆ చర్చి కూడా ఆ సమయ దగ్గరగానే ఉంటుంది, కానీ చర్చిలో పాటలు వినపడుతుంటాయి, చర్చిలో వాక్యం వినపడుతుంది, చర్చిలో స్తుతి వినపడుతుంది, అయినా కూడా వీళ్ళు ఇళ్లలో కూర్చొని చీట్ల పేక ఆడుకునేటటువంటి గృహాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాక సమృద్ధిగా తెచ్చుకొని తిని తాగి తినేసి పడుకునేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. తలుపులు వేసుకొని పడుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుని వాక్యం వినపడకుండా చేసుకునేటటువంటి వాళ్ళు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి.
ఎవడైతే దేవుని వాక్యం వినడో వాడు శాపగ్రస్తుడు అని దేవుని వాక్యం మనకు యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం మీరు చదివగలిగితే అలాంటి వారు ప్రియ దేవుని బిడ్డలారా హెచ్చరిక పొందాలి వాక్యము చేత. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం కనుక చదివితే మీరు, ఎవడైతే దేవుని వాక్యం వినకుండా తప్పిపోయి తిరుగుతూ ఉంటాడో అలాంటి వాడు శాపగ్రస్తుడు అని, వాడి ఇంటి మీద ఆ శాపం ఉంటుందని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. గమనించండి, ఇలాంటి స్థితి మనకొద్దు, అనగా శాపగ్రస్తమైన స్థితిలో మనం కాక ఆశీర్వాదకరమైన స్థితిలో మనం ఉండాలని మన ప్రభు ఆశిస్తూ మనకిట్టి గొప్ప రక్షణను సిద్ధం చేశాడు. దానిని పొందుకుందాం, ఆనందిద్దాం, మన ఇంటిని మనలను మనం జాగ్రత్త చేసుకుందాం, ప్రభువును కలిగి ఉందాం, ఆనందకరమైన భవిష్యత్తును అనుభవిద్దాం. దేవుడు మిమ్మలను దీవించి అటు కృపలో నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ స్తోత్రాలు. మా ఇంటిలో ఏముందో, మేము దేనిని కలిగి ఉన్నామో ఈ ఉదయకాలం మాకు నేర్పించినావు దేవ స్తోత్రాలు. విన్నటువంటి ప్రతి ఆత్మ తమను తాము పరిశీలన చేసుకొని పాప సంబంధమైన క్రియలను తన ఇంటిలో తీసివేసి తన ఇంటిని శుభ్రం చేసుకొని నిన్ను చేర్చుకొని రక్షణతోనూ విశ్వాస సంబంధమైన మార్గంలోనూ నడుస్తూ ఆనందమును ఆశీర్వాదమును తనకు తన కుటుంబానికి సంపాదించుకొనగలిగిన బిడలగా తండ్రి సిద్ధపరచమని, అట్టి హృదయం గలవారిని అందరినీ నడిపించమని దీవించమని యేసు పరిశుద్ధనామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు ఈ కార్యక్రమమును ప్రేమతో మనకు అందించినటువంటి వారు మా సంఘ సభ్యులైన శ్రీ తంగిరాల విజయరావు గారు వారి కుటుంబం. దేవుడు ఆ కుటుంబాన్ని బిడలను దీవించుగాక. అలాగే మీకు కూడా ఒక మనవి చేస్తూ ఉన్నాం, దేవుడు మిమ్మలను ప్రేమించి ప్రేరేపిస్తే ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి, మీ చేతనైన సహాయం మాకు అందించండి, ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి దయతో ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని అందరినీ అలాగే కార్యక్రమం అందించిన సహోదరుల కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. మై గాడ్ బ్లెస్ యు ఆల్. ఆ అడ్రస్ రెవరెండ్ రాజ్ పూడి శాంసన్ గారు, తెలుగు బాప్టిస్ట్ చర్చ్, క్రిస్టియన్ పాలెం, చౌటపాలెం రోడ్, దర్శి. మా ఫోన్ నంబర్ 9492316592, 9492316592. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, తన ప్రియుల నిరీక్షణ. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన, తన ప్రియుల నిరీక్షణ. పాపములోనే బ్రతుకు చిన్న చోచెడును నీ దేహము, పాపములోనే మరణించిన చో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకు చిన్న చోచెడును నీ దేహము, పాపములోనే మరణించిన చో తప్పదు నరకము. ఓ మానవ నీ పాపం మానవ ఏసయ్య చింత చేరి ఎంత కాలము పాపములోనే బ్రతుకు చిందువు, ఎంత కాలము శాపములోనే కొట్టబడదువు, ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగు చిందువు, ఎంత కాలము దుఃఖములో మునిగి ఉందువు, ఎంత కాలము పాపములోనే బ్రతుకు చిందువు, ఎంత కాలము శాపములోనే కొట్టబడదువు, ఎంత కాలము వ్యసన పరుడవై తిరుగుచుందువు, ఎంత కాలము దుఃఖములో మునిగి ఉందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్య తన రక్తముతో నీ పాపము